విశాలాక్షి విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసదేవుడు ఈ సరస్సి దయవల్లనే వేదములను వ్యాసం చేసి అష్టాదశ పురాణాలను అందించి మహాభారత భాగవత బ్రహ్మసూత్రములను అందించాడు అయితే ఈ వ్యాసదేవునికి ఈ సరస్వతి ఉపాసన అందించిన వాడు వ్యాసునికి పూర్వమే సరస్వతి దయవల్లన వాల్మీకి రామాయణాన్ని రచించగలిగాడు ఆ వాల్మీకే వ్యాసునికి ఉపదేశించాడు అంటే మనమందరం రామాయణం భారతం చదువుకుంటున్నామంటే ఆ రెండింటికి కారణం సరస్వతీదేవి అది మర్చిపోరాదు పైగా సరస్వదేవి కొడుకే వాల్మీకి రామాయణం రాయమను ఉపదేశం చేశాడు వ్యాసునికి భాగవతం రాయమను ఉపదేశించాడు సరస్వతీదేవి కొడుకు ఎవరండి నారద నోరారా అంటే పాపాలు పోతాయి నారద నామం అందుకు పైగా వాల్మీకి రామాయణం మనం చూస్తే ఆకస్మికంగా అనుకోకుండా రామాయణం మంత్రం సిద్ధించి వాల్మీకి నోట శ్లోకం పలగ్గానే ఆయన ఆశ్రమంలోకి బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఒక మాట అంటారండి ప్రవృత్తేయం సరస్వతి అని ఉంటుంది వాల్మీకి రామాయణంలో అంటే సరస్వతి దేవిని ఎందు ప్రవర్తిస్తున్నది అన్నాడు బ్రహ్మదేవుడు అంటే సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే యుగాలు గడిచినా మిగిలిపోయినటువంటి రామాయణం పుట్టింది మొత్తం రామాయణం భారతం ఇవన్నీ కూడా సరస్వతీదేవి వెలుగులే పురాణములు సరస్వదేవి వెలుగు మంత్రశాస్త్రములు సరస్వ వెలుగులు ధర్మశాస్త్రములు సరస్వ వెలుగులు మనం పశువుల్లా కాకుండా మానవుల్లా బ్రతుకుతూ క్రమంగా దివ్యత్వాన్ని పొంది మోక్షాన్ని పొందగలుగుతున్నామంటే దానికి కావలసిన జ్ఞానమంతా అమ్మ శారదాదేవియే అందుకే వ్యాసదేవుని తర్వాత మళ్ళీ అవతరించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు వారు ఈ శారదాదేవిని ఉపాసన చేసి బ్రహ్మవిద్యాది దేవతగా సాక్షాత్కరింపజేసుకుని ఆ తల్లిని ప్రతిష్ఠించి మనకి ఆయన అనేకములైనటువంటి భాష్య గ్రంథాలని ప్రకరణ గ్రంథాలని స్తోత్ర గ్రంథాలని అనుగ్రహించాడు అందుకు ఆ శారదాదేవికి మనం నమస్కారం చేసుకుందాం ఈ తల్లి ఉపాసనా విశేష నిన్ను వివరణగా చెప్తున్నారు పైగా ఈ తల్లి మూడు రూపములతో ఉంటుంది అని ఇవి మాతృకాదేవి అంటే అమ్మలలో గొప్పది అమ్మ అంటే కారణమై పోషకమై రక్షకమై ఉన్న శక్తిని అమ్మ అంటారు అమ్మల్లో గొప్పది తల్లి ఇక దేవతల్లో గొప్పది నదులలో గొప్పది అని మంత్రం ఉంది వేదంలో అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్త ఇవన్మసి ప్రశస్తి మంబనస్కృతి అన్నారు ఇక్కడ అంబితమే ఇత్తమే అంటే ఉత్తమ అన్నట్టు సూపర్లేటివ్ డిగ్రీ ఇది అమ్మలలో గొప్పది నదీతమే నదుల్లో గొప్పది దేవితమే దేవతల్లో గొప్పది ఓ తల్లి నిన్ను నమ్ముకునున్నామమ్మ నువ్వు మమ్మల్ని రక్షించు మేము అప్రశస్తి ఎంత ఉన్నా మాకు ప్రశస్తి రావట్లే నువ్వు అనుగ్రహిస్తూనే విద్య వస్తుంది వచ్చిన విద్య రాణిస్తుంది అందుకు నీ యొక్క కృప కావాలి తల్లి అని వేదమే కీర్తించిందా తల్లిని పైగా వాజే భిర్వాజినీవతి ప్రణోదేవి సరస్వతి ఆ తల్లి అన్నములిచ్చి పోషించాలట మనల్ని ఎందుకంటే వాక్కు వల్లనే జీవనోపాయము ఐశ్వర్యము జ్ఞానం కదా బ్రతుకుతరువు అందుకు బ్రతుకు తిరుగు మాకు అన్నములు ఇచ్చే నువ్వు యజ్ఞ ఇచ్చే దానవు నువ్వు అని యజ్ఞం దధే సరస్వతి చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం అని వేదం చెప్తున్నది చోదయిత్రి సూనృతానం మంచి పలుకుల్ని ప్రేరేపిస్తుంది మంచి బుద్ధుల్ని అందిస్తుంది ఆ తల్లి ఇంకేం కావాలండి మంచి మాట మంచి ఆలోచన మంచి ఆచరణ ఈ మూడు ఇచ్చేది ఆ సరస్వతి అందుకే ఆ శుక్లా సరస్వతిని ఉపాసన చేయాలి ఈ తల్లి నదీ రూపం వర్ణించారు ఇక్కడ ఈ నదీ రూపాన్ని మనకు ఋగ్వేదం వర్ణించింది ఇతర వేదాలు వర్ణించాయి అలాగే రామాయణంలో సరస్వతి ప్రస్తావన ఉంది మహాభారతంలో సరస్వతి గురించి ఎంత ఉన్నదో అసలు భారతీయ తీరంలోనే భారతీయ సంస్కృతి వచ్చిందట ఇది విశేషమైన అంశం అందుకు సరస్వతి నది ఒకటి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవహించేది గంగా నది కంటే ప్రాచీనమైన నది ఇది తెలుసుకోవాలి అత్యంత ప్రాచీనమైన నది పైగా దీని పరీవాహక ప్రాంతం చాలా పెద్దది ఇది మనకు పురాణాలు వర్ణించే భారతం వర్ణించే కానీ మన వారికి మన గ్రంథముల నమ్మకం లేక ఇది ఒక కల్పిత నది అని భావన చేశారు మిథికల్ రివర్ అని రాసి రేకంగా కేవలం మైథాలజీలో చెప్పబడిందే తప్ప ఇది వాస్తవంగా లేదు అన్నారు కానీ కొన్ని దశాబ్దాల క్రితం శాటలైట్ ఫోటోగ్రాఫుల వల్ల సరస్వతి నది ఒకటి ఉండేది అంతరించింది అని ప్రస్తావన కనిపిస్తున్నది మనకి దాని పరివాహక ప్రాంతమంతా వర్ణించారు ఇప్పటికీ మనకు కొన్ని చోట్ల సరస్వతి కనిపిస్తున్నది అది ముఖ్యంగా బదరీ దగ్గర ఉద్గమ స్థానం అక్కడ హయగ్రీవస్వామి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై వేదములు అనుగ్రహించిన చోటు బ్రహ్మదేవుడికి వెళ్ళిన వేద విద్య అక్కడ రూపంలో వచ్చింది అది సరస్వదేవి ఉద్గమం అక్కడ జరిగింది కొన్ని చోట్ల సరస్వతి మనకు కనిపించట్లేదు కానీ అక్కడక్కడ అంతర్వాహిని అంటే అంతర్ధానమైంది అంటే లోపలికి ఇంకింది అని అర్థం కొన్ని చోట్ల అంతర్వాహినిగా గోచరిస్తుంది ముఖ్యంగా గుజరాత్ ప్రాంతాల్లో మనకు కనబడుతున్నది త్రివేణి సంగమంలో అంతర్వాహినిగానే ఆ తల్లి ఉన్నది దానిపై పరిశోధనలు చేసి తెలుసుకుంటూ ఉన్నారు అయితే భారతీయులకు ఉన్నంత చరిత్ర ప్రపంచంలో ఎవరికీ లేదు కానీ భారతీయులు చరిత్రని మరిచిపోయి జీవించేటంతగా ఎవరు జీవించరు తెలుసుకోండి ఇక్కడ మన చరిత్రను మనం తెలుసుకోలేకపోతున్నాం ఏం జరుగుతుందో తెలియట్లేదు ఒక కాశీ ఒక గంగా ఒక సరస్వతి ఇలాంటి గొప్ప చరిత్రలు గొప్ప నగరాలు ప్రపంచంలో ఏ దేశానికే లేవండి భక్తి వేదాంతం ఆధ్యాత్మికత పక్కన పెట్టండి ముందు చారిత్రకంగా సంస్కృతి పరంగా చూసిన ఇలాంటి నగరాలు ఇలాంటి నదులు ఎవరికీ లేవు కానీ వాటి గొప్పతనం ఏమిటి వాటి ప్రాచీనత ఏమిటి వాటిని ఎందుకు కాపాడుకోవాలో తెలియకుండా నా మోక్షం నాకు దొరికితే చాలు నా చిన్ని నా పుట్టకు రక్షణ బతికేస్తున్నారు కొంతమంది మేధావులు తెలియక కొందరు తెలిసి కొందరు తెలిసి తెలియక కొందరు నాకు తెలిస్తే ఏం పోయింది నేను బతికితే చాలు కదా అనే కొందరు ఏ ఆర్తితో చెప్తున్నానో ఆలోచించుకోండి సరస్వతీ నది నాగరికత పరిశోధన చాలా చేశారు కానీ ఆ నాగరికతని పరిశోధనని తెలియనివ్వకుండా అనగదొక్కేశారు భారతదేశంలోనే భారతీయతను అణచివేసి భారతీయ సంస్కృతిని ధ్వంసం చేసే పనులు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి ఇది తెలుసుకోవాలందరూ కూడా ఇది బాధపడవలసిన విషయం ఇది అందుకంటే సరస్వతీ నది నాగరికత గురించి చాలా పరిశోధనలు జరిగాయి ఇటీవల గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం చదవడం జరిగింది ది యాన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ అని దాని పేరు క్రింద ఆ పేరు కూడా పెట్టారు గాడ్స్ సేజెస్ అండ్ కింగ్స్ ఆ పుస్తకం మతపరమైన గ్రంథం కాదు చాదస్తపు గ్రంథం కాదు చారిత్రక గ్రంథం దాంట్లో రాసిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు మొత్తం మీద ఒక తాత్వికత ఒక దైవ భావన ఒక ధార్మిక భావన ఒక నాగరికత ఉన్నది అంటే అన్ని నాగరికతలకి అన్ని తాత్వికతలకి మూల భూమి భారతదేశంలోని హిమాలయ పర్వతాలు వదించారు అందులో సరస్వతీ నది అదేవిధంగా గంగా తీరము యమునా తీరము ఇవన్నీ ప్రసిద్ధి హిమాలయాల నుంచి ఉద్గమించిన దివ్య నదులు ఎన్నెన్నున్నాయో వర్ణిస్తూ సరస్వతి నది నాగర గురించి ఆ నాగరికత గురించి ఆ గ్రంథం చెప్పింది కానీ ఆ గ్రంథం రచించింది మాత్రం అమెరికన్ డాక్టర్ డేవిడ్ ఫుాలే అనేటువంటి ఆయన రాశాడు ఎవరైనా కావాలంటే ఆసక్తిగా పరిశీలించండి కనుక సరస్వతి నది నాగరికత అంత ఉన్నది చిత్రం ఏంటంటే మనకి శాటిలైట్ పంపించినటువంటి ఫోటోలు బట్టి తెలుస్తున్నది ఇప్పటికీ ఐదు వేల ఏళ్ల క్రితం ఈ నది ఒకటి ఉండేది తర్వాత అంతరించిపోయింది అని చిత్రం ఏంటంటే దేవీ భాగవతంలో చెప్పాడు కలియుగం ప్రవేశించిన కొంతకాలానికి సరస్వతి నది అంతరించుతుంది అని చెప్పాడు ఆ లెక్క కానీ కడితే ఇప్పుడు శాటిలైట్స్ చెప్పిన లెక్కకి సరిగ్గా సరిపోయిందండి అందుకే సైన్స్ డెవలప్ అవుతూ కొన్ని ఉన్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువు అవుతుంది ఇది తెలుసుకోవాల్సింది అందుకే స్వామి వివేకానంద్ చెప్పిన ఒక మాట గుర్తొస్తున్నది సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది మిగిలిన ధర్మములన్నీ పింగాణి కప్పుల్లా పగిలిపోతాయి అన్నాడండి వివేకానంద ఇంత గట్టిగా అన్నది ఆయన నేను కాదు ఇది తెలుసుకోండి మొత్తానికి సరస్వతి నది కలిప్రవేశించిన కొంతకాలానికి వెళ్ళిపోతుంది అనే విషయం చెప్పారు కలవు సహస్రంచ వర్షం స్థిత్వాచ భారతే సరిద్రూపం విహాయ శ్రీహరే పదం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనేక దివ్య దివ్య దివ్యతీర్థాలు కలి ప్రవేశించిన కొంతకాలానికి ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాయి కొన్ని వెళ్ళి బదరికాశ్రమంలో తలదాచుకుంటాయి కొన్ని వైకుంఠాది లోకాలకు వెళ్ళిపోతాయట ఎందుకంటే పవిత్రత యోగ్యత తపస్సు తగ్గిపోయి భోగలాలసులు అజ్ఞానులు వీళ్ళు పెరిగిపోయినప్పుడు దివ్యశక్తులు భూమి మీద నిలవలేక వెళ్ళిపోతాయి అందులో అతి సుకుమారమైన దివ్యశక్తులు ముందు వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయింది సరస్వీదేవి ఆమె కంటే ముందు పద్మ అనే నది వెళ్ళిపోయింది పద్మా నది లక్ష్మీదేవి యొక్క నదీ రూపం సరస్వతి నది ఈ రెండు అంతరించిపోయాయి అని ఆనాడు ద్వాపర యుగాంతంలో రాశారు అప్పటికి సరస్వతి నది ఉంది భవిష్యత్తుని చెప్తున్నాడండి ఈ సందర్భంలోనే వ్యాసుడు సరస్వతిదేవి అంతరించిపోయిన తర్వాత కలియుగం ఎలా ఎలా మారిపోతుందో వివరిస్తున్నాడు ఇవి కూడా తెలుసుకోవాల్సింది క్రమంగా కలి ప్రవేశించిన దగ్గర నుంచి భారతదేశంలో అన్ని క్షేత్రాల్లోని బింబగతమైన దైవశక్తి విడిచిపెడుతుంది నామమాత్రపు క్షేత్రములు మిగులుతాయి అక్కడ శక్తి కేవలం నామమాత్రమే అన్నారు ఇక్కడ అలాగని క్షేత్రాలు ఇవి సేవించవద్దని కాదు ఇదివరకు సహజ సిద్ధంగా పొంగులు వారేది ఇప్పుడు ఆ క్షేత్రాలకు వెళ్ళి ఎంతో సాధన చేస్తే గాని పొందలేం కానీ మొత్తం భూమి ఎందు కలి ప్రభావం కనబడుతూ కలి యొక్క దుర్మార్గం కనబడుతున్నప్పటికీ కలి ప్రభావం చేత శక్తి తగ్గని క్షేత్రములు రెండే ఉన్నాయని చెప్తా దేవు భాగవతం అది మనం చూడాలి యాని సర్వాణి తీర్థాన్ని కాశీం బృందావనం వినా అన్నాడు ఇక్కడ కాశీక్షేత్రం ఒకటి బృందావనం ఒకటి ఈ రెండు తప్ప మిగిలినవన్నీ యాస్యంతి సార్థతాంభిష్ వైకుంఠమాజ్ఞయా హరే హే వైకుంఠానికి చేరిపోతాయి సర్వతీర్థములు అక్కడ దాగి ఉంటాయి అని వివరిస్తున్నారు ఇక్కడ ఇది కొంచెం బాధాకరమైన అంశమే అయినప్పటికీ మరి తప్పదు ఏం చేస్తాం పైగా క్రమంగా ఇప్పుడు ఐదు వేల ఏళ్ళు దాటిన వరకు కొన్ని వెళ్ళిపోతాయట పదేళ్లకు వెళ్ళి పదివేల ఏళ్ళకు వెళ్ళిపోయి చెప్తున్నాడు ఈశ్వరానుగ్రహం వల్ల ఆ కాలంలో మనం పుట్టకుండా ఉంటే బాగుండని ప్రార్థించుకోవాలి ఎందుకంటే ఆ కాలం ఎలా ఉంటుంది ఇప్పటికే దాని ఛాయలు మనకు కనబడుతున్నాయి సాలగ్రామం కనబడదు శివశక్తుల ఆరాధనలు కనబడదు విష్ణు ఆరాధన కనబడదు ఎప్పటికే మనకి శివుడు శక్తి విష్ణువు గణపతి కుమారస్వామి రాముడు కృష్ణుడు పక్కకు పోయారు తర్వాత ఐదు వేల ఏళ్ళకి ఇవి కూడా కనబడవండి కలేరు దశ సహస్రాంతే త్యక్త్వాయా నిజం పదం పదివేల ఏళ్లకి ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నాడు పైగా పదివేల ఏళ్ల వరకు ఉండే ఒక మహాక్షేత్రాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ అది పురుషోత్తమ క్షేత్రం పూరీ క్షేత్రం అదొక దివ్యక్షేత్రం అది కాశీ బృందావనం పూరి ఈ మూడు ప్రళయకాలాల్లో కూడా ఉండే క్షేత్రం లేని మనకి చెప్తున్నారు కనుక పురుషోత్తమ క్షేత్రాన్ని కూడా మనం ధ్యానించాలి పదివేల ఏళ్ల తర్వాత అది గుప్తమైపోతుంది నశించదు కూడా జగన్నాథ క్షేత్రం ఇక తర్వాత పదివేల ఏళ్లకి క్రమంగా ఏమవుతుందో చూపిస్తున్నాడు సాధవశ్చ పురాణాన్ని శంఖాని సాధువులు కనిపించరు సత్పురుషులు ఇప్పుడు ఇంకా చెప్పేవారు వినేవారు ఉన్నారు అప్పుడు వాళ్ళు కూడా ఉండట ఇక పురాణాది విద్యలు లుప్తమైపోతాయి శంఖము కనిపించదు ఇక వేదోక్త కర్మలు క్రమంగా తొలగిపోతాయి దేవపూజలు ఉండవు దేవపూజ దేవనామ తత్కీర్తి గుణకీర్తనం ఇవన్నీ కూడా అంతరించిపోతాయి వేద వేదాంగ విద్యలు అంతరించిపోతాయి తర్వాత గ్రామదేవతలు అంతరిస్తారు వాళ్ళు కనబడరు ఇక ఉన్నదేమిటయ్యా అంటే వ్రతములు తపస్సులు కూడా క్షీణించిపోయి వామాచారరత సర్వే మిథ్యా కపట సంయుత ఇది పైగా పదివేల ఏళ్లకి తులసి ఉండదు ఇది ఒక బాధాకరమైన అంశం చెప్తున్నారు తులసి రహిత పూజ భవిష్యత్ తతప్పరం ఇక ఉండే మానవులు ఎలాంటి వాళ్ళంటే శఠా క్రూరా దాంభికాశ్చ మహాహంకార సంయుత సర్వే భవిష్యంతి తతప్పరం అటు తర్వాత క్రమంగా షఠులు అంటే మూర్ఖులు మూర్ఖత్వం ఒప్పుకోని మూర్ఖులు నువ్వు మూర్ఖుడు అంటే ఒప్పుకోడు అలాంటి మూర్ఖత్వం ఒకటి ఒప్పుకుంటే కొంత జ్ఞానం ఉన్నట్టే కదా కనుక క్రూరులు హింసకులు ఉంటారు పైగా స్త్రీ పుం భేదములు కనబడవు అన్నాడు ఇక్కడ మర్యాదలని కలగాపులంగా అయిపోతుంది ఇప్పుడే కనబడుతున్నాయంటే అదే విశేషం ఒక ఆయన అన్నాడు నాలుగు పాదాల్లో ఒక పాదం ధర్మం ఉంటుంది అన్నారే ఈ ఒక్క పాదంలోని ఇంత కనబడుతుందండి అని అప్పుడు నిర్వచనం ఎలా ఇచ్చుకోవాలి అంటే నాలుగు పాదముల ధర్మము అన్నప్పుడు మామూలుగా పావు భాగం లెక్క కట్టడం ఒకటి ఇంకొక లెక్క ఏంటంటే పాదమే ధర్మం ఉంటుందంటే కలియుగం మొత్తం మీద ముప్పాతిక అధర్మం పాతిక భాగం ధర్మం అని చెప్పుకోవాలి అప్పుడు ఇంకా సమంజసంగా ఉంటుంది ఇప్పుడే కనబడుతున్నాయి కనుక లక్షణాలు సర్వే స్త్రీవసగా పుంసహ ఎవరు కోపగించుకోవద్దు దయచేసి పురుషులందరూ స్త్రీలకు లొంగి ఉంటారు అధికారం అధికారమంతా వాళ్ళదే అని ఇక్కడ చెప్పాడు పైగా లొంగదీసుకోవడంలో స్త్రీలు తర్జనై భర్సనై సస్వత్ స్వామినం తాడయంతి చ తెలుగు చేస్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది తర్జని బెదిరిస్తారు తిడతారు అవసరమైతే అది కూడా ఉంటుంది నేనేమనలేదు మీరే అంటున్నారు చ గృహిణి గృహి భృత్యాధికోధమహ ఇంటికి ఇల్లాలి మహారాణి అది శాస్త్రమే ఒప్పుకుంటుంది కాదనం కానీ వీడు బంటైపోతాడు అది పూర్వం ఏంటి ఇంటికి వాడు రాణి ఆమె రాణి వాడు రాజు ఇప్పుడు వాడు బంట అనమాట ఆమె రెండు బాధ్యతలు అందుకు భృత్యాధికో అధమహ అన భృచ్చుడి కంటే అధమం చేటీ దాస సమహ డబ్బుకు పనిచేసే దాసుళ్ళ ఉంటాడు సుమా అక్కడ పైగా ఏది నిర్ణయించాలన్నా ఆఖరికి మీ ఇంటికి భోజనానికి రానా అంటే మావిడ్ని అడిగి చెప్తాననే పరిస్థితి ఏర్పడుతుంది అన్నీ అదే కర్తారో బలినో హే ఇవి ఉంటాయి పైగా ఎవరికి అధికారం ఎక్కువ ఉంటే ఏంటంటే తెలుగులో సామెత ఉంది అది ఇక్కడ చెప్తున్నాడు ఆలివైపు వాళ్ళు అయిన వాళ్ళు అన్నాడు ఇక్కడ ఇంట్లో మర్యాద భార్యవైపు బంధువులకి ఉంటుంది కానీ భర్త వైపు బంధువులకి పలకరింపులు మర్యాదలు ఉండవు అని వివరిస్తున్నాడు అంటే అప్పుడే కలి వచ్చేసిందనమాట అని అనుకోవచ్చు సందేహం ఏముంది సత్యహీన జనా సర్వే సస్యహీనా మేదిని జనులందరూ సత్యహీనులు భూమి సస్యహీనము అన్నాడు ఇక్కడ క్రమంగా బీజములు పొళ్ళు పోతాయన్నాడు ఇప్పుడే మనం చూస్తున్నాం చూడ్డానికి ఎంత ఇంత పళ్ళు లోపల రసం ఉండదు తింటే జబ్బులు వస్తాయి అది మనం చూస్తున్నాం ఎంత నిగనగలాడుతూ కనబడతాయో సత్తు మాత్రం ఉండవు హైబ్రిడ్ సాంకర్యం లక్షణం అది ఏం చేస్తాం అవే గోచరిస్తూ ఉంటాయన్నాడు ఇక్కడ పైగా కాపురాలు చేసేవారికి ఒకరిపై ఒకరికి ప్రీతి ఉండదు దంపతి ప్రీతిహీనవుచ గృహిణ సత్యవర్జిత ఇల్లాళ్ళకి సత్యం ఉండదు క్షీరహీన స్థదా గావహ ఆవులకి పాలుండవు అంతేకాదు పుణ్యజంతు వివర్జిత భూమి గోవులు మొదలైన పుణ్యజంతువులు లేకుండా ఉంటుంది పైగా ఎక్కడ చూసినా అక్కడ అలీకవాదిన కపటపు మాటలు మాయలు వాళ్ళు ధూర్తులు మోసగాళ్ళు కనబడతారు ఆఖరికి పెద్ద గొప్ప క్షేత్రములు కూడాను సస్యహీనములు అయిపోతాయి ఊసర క్షేత్రములు అయిపోతాయి ఇవి వివరిస్తున్నాడు క్రమంగా పైగా భగవన్ నామాన్ని అమ్ముకుంటారు సుమా అన్నాడు అందుకే సహస్రనామాచనకి ఎంత రేటు అష్టోత్తర శతనామానికి ఎంత రేటు అని కనబడే యుగం పేరు కలియుగమని దేవి భాగవతం చెప్తోంది పత్ని నా నిర్ణయో నాస్తి ఈమె నా భార్య అని గట్టిగా అనుకోవడానికి లేదుట ఇది నా భూమి అని గట్టిగా అనుకోవడానికి లేదు ఎవరి ఆస్తులు నావి అనుకోవడానికి లేదు ఎవడిప్పుడు ఆక్రమించి కబ్జా చేస్తాడో తెలియదు అంటున్నాడు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది పైగా పంచయజ్ఞ విహీనాశ్చ విప్రులు ఎలా ఉంటారయ్యా అంటే పంచయజ్ఞములు విడిచిపెడతారు అబ్బా ఇప్పుడుదంతా రాసినట్టున్నదండి కానీ పుస్తకమే ప్రింట్ అయింది ఇప్పటికంటే చాలా పూర్వం ఇప్పటివన్నీ కనబడుతున్నాయి ఇక్కడ అందుకే పంచయజ్ఞ విహీనాశ్చ దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞ భూతయజ్ఞ మనుష్య యజ్ఞములు లుప్తమైపోతాయి అమావాస్య రాత్రులు కూడా భోజనం చేస్తారు అన్నాడు ఆశ్చర్యపోతాం ఇప్పుడు ఆశ్చర్యం ఏముంది కొన్ని రాత్రుల్లో భోజనం చేయకూడదు కుహూ రాత్రుచ భోజన యజ్ఞసూత్ర విహీనాశ్చ య యజ్ఞోపవీతం లేని వాళ్ళు ఉంటారు సంధ్యా శౌచము తెలియనటువంటి వాళ్ళు తయారైపోతారు సుమా ఇళ్లల్లో వంటలు వండేవారు ఎవరో వివరిస్తున్నాడు అక్కడ అశాస్త్రంగా ఉన్నటువంటి స్త్రీలు వండుతారు పైగా రజస్వలా దోషంతో ఉన్న స్త్రీలు వండితే పురుషులు తింటూ ఉంటారు రజస్వల స్పర్శ జరిగిన అన్నం తింటే విషం తిన్న దోషం వస్తుందని శాస్త్రం చెప్తున్నది ఇలాంటి కలిపేసుకుని మేము షోడసి చేస్తాం మేము చండీ చేస్తాం మేము గణపతి చేస్తాం రామన్ చేస్తాం లలిత చేస్తామంటే మనల్ని మనం దగ్ధం చేసుకుంటున్నాం అని అర్థం ఇక్కడ వర్ణించి చూపిస్తున్నాడు ఇక్కడ అందుకే పుంస్థలి వార్ధుషాజీవా కుట్టని జరజస్వల విప్రాణం రంధనాగారే గారే పాచిక వంటలు వండేవాళ్ళు వీళ్ళు అయ్యా అన్నాడు అన్నా నా నియమం నాస్తి అన్న నియమం లేదు అది వచ్చింది ఒక్క కాఫీ హోటల్ రాగానే శృంగేరిలో వెంటనే ప్రాంతం విడిచిపెట్టి తపో భూమికి వెళ్ళిపోయేట నృసింహ భారతి స్వామివారు ఒక్క కాఫీ హోటల్ రాగానే శృంగేరిలో వెంటనే ప్రాంతం విడిచిపెట్టి తపో భూమికి వెళ్ళిపోయి నృసింహ భారతి స్వామివారు ఎందుకంటే కలిపురుషుడి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే కాఫీ హోటల్ అది వచ్చిందా ఇంక అన్నీ తయారవుతాయి అందుకే అక్కడ నిలబడి తింటారు ఆ తిని అక్కడే పారేస్తారు హరిద్వార్ తీరంలో చూడండి అక్కడే తిని అక్కడే ఇంగిల్లి పళ్ళ్యాలు గంగలో స్నానానికి వెళ్తే తిని పారేసిన పళ్ళ్యాలు తేలుతూ ఉంటాయి ఎంత బాధాకరమైన అంశం ఎప్పుడొచ్చే ఇవన్నీ కూడా ఇలా అడ్డదిడ్డమైనవి తిళ్ళు తయారయ్యాక అది అన్నానా నియమో నాస్తి అన్న నియమం ఉండదు స్త్రీ నియమం ఉండదు ఫలానా స్త్రీని వివాహం ఆడాలి ఫలానా స్త్రీతో కాపురం చేయాలి ఇలా నియమాలు ఉండవు ఆశ్రమానాన్ జనా సర్వే మ్లేచ్చా కలయుగే వేదరహిత ధర్మమే మ్లేచ్చం అంటే మొత్తం మ్లేచ్ఛమే వ్యాపించి ఉంటుంది సుమా మొత్తం కలిగి ఉన్నప్పుడు సర్వం లెచ్ఛమయం జగత్ మొత్తం మ్లేచ్ఛ అలంకరణ మ్లేచ్ఛ వస్త్రధారణ మ్లేచ్ఛ భాష శాస్త్రములు ఏవయ్యా అంటే మ్లేచ్చశాస్త్రా ప్రతివాడు శాస్త్రములే చదువుతూ ఉంటారు సుమా అంతేగాని వైదిక ధర్మశాస్త్రములు చదవరు ఇవి వివరించారు మొత్తం పైగా విప్రులు చాలా అన్ని విధాలా దెబ్బతింటారు వేదాల్ని అమ్ముకునే వారు తయారవుతారు వేదం చదివి కూడా వేదాన్ని అమ్ముకుంటూ బతకాలని చూసేవాళ్ళ తప్ప వేదం ప్రకారం జీవించే వాళ్ళు ఉండరు ఇది రాస్తే ఒకప్పుడు కనబడిన దృశ్యం ఏంటంటే ఒకనొక వేద పండితుడు పొద్దున్నే లేచి స్నానం కూడా చేయకుండా భస్మధారణ చేసి బయటకు మంత్రం చెప్పడానికి వెళ్ళిన దృశ్యం చూసి కడుపు తరుక్కుపోయిందండి అంటే సంధ్యావందనం కూడా లేదనమాట అందుకు వేదాలను నమ్ముకునే వాళ్ళు తయారవుతారంటే ఇది విషయం చూపిస్తున్నాడు మొత్తానికి క్రమక్రమంగా వేదాలు చెప్పుకోవడానికి కూడా మిగలవు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే చిత్రం ఏంటంటే ఈ కలి ఉండేది నిజానికి ఇతర యుగాలతో పోలిస్తే తక్కువ కాలమే పాపాత్ములందరినీ ఆ యుగాల్లో కట్టకట్టి దాచిపెడతాట కలియుగం రాగానే డంప్ చేసి పడేస్తాడు ఇక్కడ వీళ్ళవన్నీ అయిపోయిన తర్వాత పాప సంస్కారం అయిన తర్వాత అప్పుడు వస్తాట స్వామి విష్ణు విష్ణుయశస పుత్ర కల్కిర్భవిష్యతి నారాయణ భగవాన్ బలినాం వర అప్పుడు నారాయణుడు విష్ణుయసుడు అనబడేటువంటి మహానుభావునికి పుత్రుడుగా ఉద్భవిస్తాడు శంబళ గ్రామము ఇప్పటికీ శంబళ గ్రామము హిమత్పర్వత ప్రాంతములందు సామాన్య మానవుల దృష్టికి గోచరంగాని సిద్ధభూమిగా ఉన్నది అది అంతే ఇంకా రాలేదు కల్కి అప్పుడు వచ్చేసేవడము తొందర పడిపోయి వీడు కలికొచ్చాడు ఇంకో భగవానుడు అని తయారైపోతే కలి బాగా ఉందని అర్థం ఎందుకంటే ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నప్పుడు అతడే కాదు నేను కృష్ణుడిని కూడా తయారయ్యాడు పౌండ్రక వాసుదేవుడని యుగం గనక ఆయన ఉన్న కాలంలో మరొకటి తయారయ్యే దెబ్బతిన్నాడు అందుకు ఇంతవరకు సరస్వీదేవి నదీ స్వరూపం ఏ విధంగా అంతరిస్తుందని చెప్తూ అక్కడి నుంచి కలి లక్షణాలని చెప్పాడు ఇలా విషయాంతరంకి వెళ్ళిపోయింది నేను కాదు వ్యాసుడు ఏమనుకోవచ్చు పనికొస్తుందని చెప్పుకున్నాం ఈ విధంగా భవ్యమైన సరస్వతి దేవి యొక్క ఆరాధనని వివరించి చూపిస్తున్నాడు ఆడ తర్వాత చెప్తున్న వాటిలో భూమికి సంబంధించిన కూడా చెప్పుకుందాం అనుకున్నాం ఎప్పుడూ భూదేవికి నమస్కరించాలి పొద్దున్న నిద్రలు వస్తూనే మనం సముద్రవసనే దేవి పర్వతస్థన మండలి విష్ణుపత్తి నమస్తుభ్యం పాదస్పర్శం శమస్వమి అని నమస్కారం చేసుకుని దిగుతాం అంతేకాదు శ్రీ వసుధాయ నమ ఈ మంత్రం ఎప్పుడూ చేసుకోవచ్చు మనం ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ భూమికి నమస్కరించవలసింది అయితే బీజాక్షరములతో దేవీ భాగవతంలో చెప్పిన చెప్పినప్పటికీ సభా మర్యాదలను అనుసరించి సమూహంలో బీజాక్షాలు చెప్పరాదు స్వాహాకారములు చెప్పరాదు అన్నారు గనక అందరూ చేసుకోదగిన మంత్రముగా శాస్త్రం మర్యాదలతో చెప్తున్నది శ్రీ వసుధాయ నమ ఇది వసుధ అనగా సంపదలను ధరించునది అందుకే వసుంధర వసుధ అలా అన్నప్పుడు అన్ని సంపదలు ఇస్తోంది భూదేవి అందుకు వసుధాదేవిని ఎల్లవేళలా ఆరాధించుకోవాలి ప్రత్యేకించి గృహారంభంలో నూతన గృహప్రవేశాల్లో వాపీ కూప తటాకాలు తవ్వేటప్పుడు అందుకే భూమిని ఏ విధంగా బాధ పెట్టినా దండం పెడతారు మన వాళ్ళు ఎంత గొప్ప దేశం అండి భారతదేశం ఆఖరికి పొలం దున్నే ముందు భూమికి నమస్కారం చేయాలి నుయ్యి తవ్వితే భూమికి నమస్కారం చేయాలి ఇల్లు కట్టేటప్పుడు భూమి అనుమతి తీసుకుని ఆరాధన చేయాలి రామాయణం చదవండి ఒక్కొక్క చోట చిత్రకూటం పంచబటి ఇక్కడ రామచంద్రమూర్తి ఆశ్రమాలు కట్టేటప్పుడు ముందు భూమిని పూజ చేస్తాడు అందుకు భూమి పూజ అని మనం చేస్తాం శంఖం చేస్తాం శంఖ పూజ అంటే మనం శంఖం అక్కడ పెట్టడం శంఖస్థాపన అంటాం అదొక పద్ధతి కాదనం కానీ ఖమ్ అంటే గొయ్యి అని అర్థం ఇప్పుడు మనం తవ్వబోతున్నాం అక్కడ చేసిన తవ్వకాలు మనకు శుభం కలిగించాలి అందుకే శం అంటే శుభం శుభం కలిగించే తవ్వకం చేయబోతున్నాం కనుక శంఖ ఖమ్ అంటే గొయ్యి లోతు అని అర్థం శంఖానికి కూడా పేరు అందుకు వచ్చిందండి దాని లోపల గొయ్యి ఉంటుంది అది శం శుభంకరమైనది అందుకే దానికి శంఖం అని పేరు శంఖస్థాపన అంటే చెయ్యబోయే ఖననము తవ్వకము మనకు శుభం కలగాలి అని ఉద్దేశంతో చేసేది శంఖస్థాపన ఇది అర్థం అను భూదేవిని ఆరాధించే పద్ధతులు ఇవన్నీ కూడా ఈ భూమి పూజలు ఎప్పుడెప్పుడు చేయాలి అంటే నూతన గృహారంభంలో గృహప్రవేశంలో వాపి కూప తటాకములు యొక్క ఆరంభంలోని అదేవిధంగా వ్యవసాయ పనుల్లోని మనం భూమిని ఆరాధించాలి ఒక్క మూడు రోజులు మాత్రం భూమిని ఆరాధించరాదు ప్రధానంగా చెప్తున్నారు అదేమిటి అంటే సూర్యుడు ఆర్ద్రా నక్షత్రం ప్రథమ పాదంలో ఉన్నప్పుడు మూడు దినముల ఇరవై గడియల కాలం అంబువాచి అని అంటారు ఆ సమయంలో భూమిని ఆరాధించకూడదు ఆ సమయం భూమికి రజస్వలా దోషం ఉంటుందట అంటే రజస్వలా దోషం భూమికి వృక్షాలకి చాలా ఉంటుంది ఆ సమయంలో దేవతలు ఆ ప్రాంతానికి రారు అందుకే రజస్వలా దోషం ఆక్రమించినప్పుడు దేవతలు పితృదేవతలు రారు మంత్రశక్తులు పనిచేయవు అందుకే ఏ ఇంట్లో దేవతల ఆరాధన పితృదేవతల ఆరాధన అతిథి అభ్యాగతలు జరుగుతాయో ఆ ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కలపరాదు అది చెప్తున్నారు ఇక్కడ ఆలోచిస్తే విజ్ఞానం ఆలోచించకపోతే అజ్ఞానం అజ్ఞానాన్ని విజ్ఞానం అనుకునే కాలం పేరే కలియుగం మరి ఏం చేస్తాం కనుకనే పెద్దలు ఆలోచించి లోతైన జ్ఞానాన్ని ఇస్తే మనం ఏమీ ఎరక్క ఆ ఏముందండి నేను పక్కకు తోసేసాం ఏం పరిశోధించామని చెప్పండి ఇక్కడ ఈ రోజుల్లో ఒకప్పుడు పళ్ళు తోముకోండి స్నానం చేయండి అని ఇప్పుడు చెప్పాలా ఎలాగైతే ఇవి చెప్పనవసరం లేదో ఈ రజస్వలాది విషయములు పాటించండి అని చెప్పవలసిన అవసరం లేదు ఆ రోజుల్లో ఇప్పుడు ఇవి కూడా చెప్పవలసి వస్తున్నాయి ఏం చేస్తాం బాధాకరమైన అంశం మొత్తానికి ఈ విషయములన్నీ చూపిస్తున్నాడు భూదేవికి కూడా ఆ విషయం చెప్పబడుతున్నది ఇక భూమి ఎందు ఉంచకూడని పదార్థములు ఇది చాలా ముఖ్యమైన అంశం కొందరు ఎన్నో పూజలు చేస్తారు కానీ చిన్న చిన్న తప్పులతో పూజలని అర్థం చేసుకుంటారండి జపం చేసాం జపం చేసాం అంటారు కానీ జపం ఎలా చేయాలో ఉన్నది కదా అది చేయకుండా చేస్తే ఏమవుతుంది ఇంత చేసినా ఫలితం లేదంటారు అందుకు మంత్రంతో పాటు విధానాలు కూడా తెలుసుకోవాలి భూమి ఎందు ఉంచకూడనివేవో చెప్తున్నాడు ఇవి కానీ ఉంచితే భూదేవి చెప్పిస్తుంది ఈ బరువు తట్టుకోలేదుట ముక్తాం శుక్తిం ముత్యాన్ని అలాగే విష్ణు విగ్రహం కానీ సాలగ్రామం కానీ నేల మీద పెట్టరాదు శివలింగం శివాం తథా శివలింగాన్ని దేవతా విగ్రహాన్ని అలాగే శంఖము దీపము యంత్రము రత్నములు యజ్ఞోపవీతము పువ్వులు పుస్తకం నేల మీద పెట్టరాదు తులసీదళం నేల మీద పెట్టరాదు జపమాల నేలకు తగలరాదు చేసిన జపమంతా వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకోండి పుష్పమాల కర్పూరము బంగారము గోరోజనము చందనము సాలగ్రామము వీటిని నేను భరించలేను అందుటి భూదేవి భరించలేను అంటే అర్థమేంటి పవిత్ర వస్తువులు అలా పెట్టరాదు అని వివరించారు పైగా అలా పెడితేట కాలసూత్రం అనే నరకానికి వెళతారు అని వివరించారు ఇక్కడ ఇవన్నీ చెప్తూ మనం పాటించవలసిన ప్రధానమైన అంశములుగా పనికొస్తాయని చెప్పడం జరిగింది ఆడు తర్వాత మనం చెప్పుకుంటున్నది లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ ఆరాధన గురించి చెప్తూ లక్ష్మి అనే మాటకు అర్థం చెప్తున్నాడు ఈ లక్ష్మి రెండు రూపాలతో ఉందిట విష్ణువు రెండు రూపాలవ గానే లక్ష్మి రెండు రూపాలైంది విష్ణువు చతుర్భుజుడిగా వైకుంఠంలో ద్విభుజుడిగా గోలోకంలో ఉన్నట్టు అప్పుడు లక్ష్మి ఆ ద్విభుజాలతో రాధాదేవిగా కృష్ణుడితో గోలోకంలో ఉన్నది ఆ లక్ష్మి చతుర్భుజాలతో చతుర్భుజుడైన విష్ణువుకి వైకుంఠంలో మహాలక్ష్మిగా నిత్యలక్ష్మిగా ఉన్నది ఇప్పుడు లక్ష్మి అని ఎందుకు వచ్చింది అంటే లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యశం దేవీభూత మహతి మహాలక్ష్మిశ్చ సా స్మృత అన్నారు ఇక్కడ లక్ష్యతే దృశ్యతే విశ్వం అమ్మ ఈ ప్రపంచాన్ని చూస్తోందిట చూస్తోంది ఆవిడ చూస్తే ప్రపంచం పోషింపబడుతోంది అంతే చూపుతోనే కొందరు చూస్తాం చూస్తామంటే ఏమి చేయడమని అర్థం కానీ అమ్మవారు చూశారు అంటే ఎన్నో చేస్తున్నారని అర్థం అంట అందుకే అమ్మ తన చూపులతోనే ప్రపంచాన్ని అంతటి నడుపుతున్నది అందుకే అమ్మకి చూపుల తల్లి అని పేర్లు ఉన్నాయండి లక్ష్మి కామాక్షి మీనాక్షి విశాలాక్షి అన్నీ ఒకే అర్థం ఈ సర్వ జగత్తుని చూస్తోందిట తల్లి ఎలా చూస్తుందండి స్నిగ్ధ దృష్ట్యా అన్నారు ఇక్కడ ప్రేమతో చూస్తోందట ఆ చూపులతోనే అందరూ పోషింపబడుతున్నారు తన చూపులతో ప్రపంచాన్ని పోషిస్తున్నది ఆవిడ చూడకుండా కళ్ళు మూసుకుంటే ప్రపంచం లయమైపోతుంది ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి ఆవిడ చూస్తూ ఉంటే సృష్టికి రక్షణ ఆవిడ మూసేస్తే సృష్టికి లయం ఇదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్నారు ఇదే ఈక్షత్యాత్మిక శక్తి ఏను ఉపనిషత్తు చెప్తున్నది